धूप में छह मैग लगाओ పేరు సిట్టమ్మండి. నా పేరు సిట్టమ్మండి. తలుపు పట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి, ఈ నెల ఇవ్వలేదండి. ఎందువల్ల ఇవ్వలేదమ్మా? ఎందువల్ల ఇవ్వలేదంటే అందుకండి, ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషనర్ ఇవ్వద్దన్న మూలన్నే ఇవ్వలేదండి, కేసు వేసిన మూలన్న. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా? ఇప్పుడు ఎప్పుడు వారంటీలు వచ్చి ఇచ్చేదే బాగుందండి. బాగుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది? అది ఇబ్బందే కదండి, మా అలాంటి వాళ్ళు వెళ్ళలేం కదండి. ఓకే, మరి మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి చేస్తాను చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం బాబు? సరేనమ్మా. ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఇళ్ళకి రావడం లేదు. ఏమే ఇప్పుడు మేము వచ్చేసి మేము వేషన్ యాంగిల్లో తీసుకొని పోతా ఉన్నాం, ఈ విధంగా ఇబ్బంది చేస్తా ఉన్నారు. ఇప్పుడు సరిపోతుంది వాలంటీర్లు ఉన్నారు, వారు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు, అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చూడు, అది చూడు, ఇది రేషన్ షాప్లో చూడు, ఎంత జనాలని ఇప్పుడు 3 గంటల సేపు అయింది వచ్చి. ఆయన ఒక మనిషి మీద ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ నిలబడుకో ఉన్నాం. ఆ చంద్రబాబు నాయుడుకి ఇంకైనా బుద్ధి వచ్చేలాగైనా ఏంటి, ఆ ఓట్లు వేస్తారు ఇంకైనా చొప్పు తీసుకొట్టండి. ఆవిడ బుద్ధి ఉందా లేదా, ఎంతమంది చూడు ఇబ్బంది పడుతున్నారా, పెన్షన్ లేకుండా చేసినాడు, ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తా అన్నారు కదా వాలంటీర్లో, ఏం చేస్తాడా వీడు దుర్మార్గం, ఓట్లు వేస్తారులే ఉండు మీకు మళ్ళీ ఇంకోసారి. ఏం ఆధారం లేదండి అయ్యగారు, మాకు ఏం గెంజి కూడా లేదండి, హాస్పిటల్కి మందులకు కూడా డబ్బులు లేవండి. జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి, వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు. ఏదండి ఇప్పుడు ఏమగాడి, అవుగు పిల్లలతోటి కాళ్ళ బాధలతోటి నడువుల బాధలతోటి బాధలతోటి చచ్చిపోతాడం అండి, మాకు ఏం ఆధారం లేదండి, మాకు ఏం ఆధారం చూపెడతలేదండి అయ్యగారు. మా తలుపు గుజ్జు ఇచ్చారు బాబు, ఇప్పుడు ఇవ్వకాండా అయినారు వాలంటీర్ మీద కేసు చేసినారు చంద్రబాబు నాయుడు. మేము ఇప్పుడు ఎక్కడ ఉందో సత్యాన్ని మాకు తెలియదు, మేము నడవలేకపోతే ఈ ఎండలు లాంటి మరి పదము, మేము చచ్చిపోతాం బాబు, మా ముసలి మా తెలగ తగులుతుందానికి. దెబ్బతోటారు సమాధే చంద్రబాబుకి, ఈ ఆడి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపాజిట్లు రావు, వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలిలో ఇప్పుడు 100 పాలు తగులుతుంది నా కొడుకు. ఎంతగా చెప్పింది జగన్ సార్, ఇన్నోడు ఇంటికాడనే తీసుకుంటాను సార్ లెక్క. ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు, వచ్చాడు కూర్చున్నాం సార్. జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు జగనే బాగా సహాయం చేసినాడు, చంద్రబాబు నాయుడు వేస్టే. పెన్షన్ వచ్చింది సార్, ఎన్ని దినాలు వాళ్ళని తెచ్చిస్తాను సార్.
ఇప్పుడు తిరిగి వాళ్ళు వచ్చి అక్కడికే అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. ఒకటో తేదీ తెల్లారి కొన్ని తెచ్చేసాను సార్. ఇప్పుడు ఎట్లా పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎన్ని సార్ వాళ్ళు రమ్మంటున్నారు ఏం చేయాలి? పాపం ఆటకి ఇటు మాట్లాడుకుని పోయి సవాళ్ళు ఏం చేయాలి? ఎట్లా నేను ఆయన ఎత్తాలండి ఎట్లమ్మా రాకూడదు ఇంటికి తేకూడదు అండి. ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వల్ల ఎవరా? టీడీపీ వల్ల తెలుగుదేశం వాళ్ళ సార్. తెలుగుదేశం వాళ్ళ సార్ ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంటీర్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను ఫాలో సార్. ఎంత తెలుగుదేశం చేస్తాను సార్. సార్ ఇంతకు ముందు వాలంటీర్ తెచ్చేసాను సార్. ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను ఫాలో సార్. ఏం చేయండి, భయం అవుతాను సార్. అదే సార్, ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికి అడుస్తూ ఉన్నా సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వాడిని ఎత్తేకి అయ్యలే అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇంటికాడికి వచ్చే పనిలే, ఇంకా నేను ఎట్లెత్తుకోవాలా ఎట్లెత్తుకురావాలా వాడిని? ఆటోలో కూర్చొని పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా? ఏ మగవాడిని పట్టుకునేది? మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పుడే. మాకు ఇంటికి వచ్చి ఇస్తాను, మాకు జగన్ ప్రభుత్వం కావాలి. మాకు మేము పోవాలంటే పాలేం కాళ్ళు లేవు. అది పోవాలంటే నేను నడకలు నడకలేదు. జగన్ నన్ను ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఏది లేకుండా ఇలాగా మేము పోవాలంటే పెట్టబోయేవయ్యా. ఆ ముసలిం లేకపోతే ఇంటి ముసలమ్మ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? మేము వచ్చి ఇంట్లోకి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఎందుకు జడపడుతున్నాడు? నా మొగుడు చచ్చిపోయి 40 సంవత్సరాలు, నాకు పెన్షన్ లేదు. పరికి జగన్ గారు వచ్చిన తర్వాతనే ఆ పెన్షన్ నాకు. ఇళ్ళకి వచ్చి భీమి ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ మధ్యలో చెడగొట్టేది ఏంది? మధ్యలో ఈ చెడగొట్టేది ఏంది? చంద్రబాబు నాయుడు గారు వాడు చెడగొట్టేది ఏంది? మరి నా పరిస్థితి ఏంది? నేను ఎక్కడ పని తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి అవ్వాలి? ఎక్కడ పని ఏం తీసుకొచ్చుకోవాలి? ఎక్కడ బావాలి? నడవని పరిస్థితి. జగన్ అన్నకు ఓటు తప్పకుండా వేస్తాము. ఏనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్టింగ్లన్నీ అన్నీ తెలుసు మాకు. ఒక ఓటు మాత్రం ఆయనకి పడదు. వారం 5 గంటలకంతా మాకు పింఛని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ దయ వల్ల ఇప్పుడు పింఛని మారిపోయింది. ఏడవి తీసుకోవాలని కూడా మాకు అర్థం కాలేదు. జగన్ అన్న గెలిపించుకుంటాం, మళ్ళీ వారం తెప్పించుకుంటాం. ఇది వాస్తవమైన మాట. పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా? ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా? మాకేం తెలుసు అయ్యా, ఆ చంద్రబాబు నాయుడు చేసే ద్రోహం కాదు ఇదే. వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీకు వాలంటీర్లు దుష్టశక్తిలాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి. పాప ఏకో దాని వచ్చేది ఆ పిల్ల 4 గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం, ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు, ఒక్కరు కూడా ఇది చేసేది కాదు. హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది. వారింట్లకు పేరు పెట్టడానికే లేదు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము. ఇప్పుడైతే అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు. ఏం లేదు పాపం, వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు. ఏకో జాన్ వచ్చేది 5 గంటలకు కానీ 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ తలుపు తట్టి ఇచ్చేది. ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్లు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు. దానిపై కావాలి కానీ ఆ వారింట్ల పని ఏమి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి వచ్చే ఆటోలకి అంత కర్మ? ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమైనా కర్మ? ఇది కర్మ కదా ఇది?
హాయిగా వారింట్లో వచ్చి ఇస్తే వాళ్ళకి